జనసేన నిడదవోలు అసెంబ్లీ అభ్యర్థిగా కందుల దుర్గేష్ పేరును ఖరారు చేశారు. గతంలో రాజమండ్రి రూరల్ అభ్యర్థిగా జనసేన పార్టీ దుర్గేష్ ను అభ్యర్థికి బరిలోకి దింపాలని జనసేన పార్టీ భావించింది. అయితే తెలుగుదేశం సీనియర్ నాయకుడు గోరింట్ల బుచ్చయ్య చౌదరి పేరు తెరపైకి వచ్చింది. దీంతో కందుల దుర్గేష్ భవిష్యత్తు అగమ్య గోచరిగా మారింది. తెలుగుదేశం పార్టీ తరఫున బురుగుపల్లి శేషారావును తొలుత ప్రతిపాదించారు. పొత్తుల భాగంగా జనసేనకు కేటాయించడంతో ఇప్పుడు కందుల దుర్గేష్ నిడదవోలు కూటమి అభ్యర్థిగా పోటీలో ఉండబోతున్నారు. ఇటువైపు గోరింట్ల బుచ్చయ్య చౌదరికి రాజమండ్రి రూరల్ టికెట్ కన్ఫర్మ్ అయింది. జనసేన నిడదవోలు అసెంబ్లీ అభ్యర్థిగా కందుల దుర్గేష్ పేరును ఖరారు చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్ చెప్పండి. అటు ఉమ్మడిగా జనసేన టీడీపీ 100వ అభ్యర్థిని ఈ రోజు ప్రకటించడం జరిగింది. ఇప్పటికే 94 మంది టీడీపీ అభ్యర్థులు, 5 జనసేన అభ్యర్థులను ప్రకటించగా ఒకేసారి ఈ రోజు ప్రత్యేకించి తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ కు కేటాయిస్తూ కూడా ఈ రోజు 100వ అభ్యర్థి పేరును కూడా ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అయితే జనసేనకు సంబంధించినటువంటి అధ్యక్షుడిగా ఉన్నటువంటి కందుల దుర్గేష్ కు రాజమండ్రి రూరల్ స్థానం ఆశించగా మొదటి నుంచి కూడా ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తారంటూ పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో అటు బుచ్చయ్య చౌదరి తాను ఖచ్చితంగా రాజమండ్రి రూరల్ నుంచే పోటీ చేస్తారంటూ స్పష్టం చేస్తూ ఒక ట్వీట్ చేసినప్పటి నుంచి కూడా ఒక వార్ అనేది కూడా ప్రారంభమైంది. దాదాపు వారం రోజులుగా అటు రాజమండ్రి రూరల్ లో జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన శ్రేణులు ఆందోళన చేస్తుండగా ఆయనకు నిడదవోలు సీటు ఇచ్చి పూర్తిగా కూడా ఆయన నచ్చ చెప్పేందుకు అటు జనసేన పార్టీ కానీ టీడీపీ కానీ ప్రయత్నించినటువంటి పరిస్థితి కూడా ఉంది. వారం రోజుల నుంచి కూడా నిడదవోలులో కూడా తెలుగు తమ్ముళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ జనసేన అభ్యర్థిగా కందుల దుర్గేష్ కు ఇక్కడ ఇవ్వద్దు, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే బూరుగుపల్లి శేషారావు ఉన్నారో ఆయనకే సీటు ఇవ్వాలంటూ కూడా వారం రోజుల నుంచి ఆందోళనలో రోడ్డెక్కి ఆగ్రహ విషయాలు కూడా వ్యక్తపరిచిన నేపథ్యంలో అవన్నీ కూడా ఎక్కడా కూడా సర్ది చెప్పకుండా ఈ రోజు జనసేన అభ్యర్థిగా కందుల దుర్గేష్ ను ప్రకటించింది జనసేన అధిష్టానం. అయితే దీని పట్ల ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది కూడా పూర్తిగా కూడా ఆందోళనకరంగా టీడీపీ శ్రేణుల్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న రాత్రి కూడా కాగడాలు అలాగే కొవ్వొత్తుల ప్రదర్శనతో నిడదవోలులో తెలుగు తమ్ముళ్ళు వేలాదిగా రోడ్డెక్కి ఆందోళన నిర్వహించారు. 3 క్రితం దాదాపు 5,000 మంది నిరసన ప్రదర్శన చేశారు. జనసేనకు నిడదవోలు సీటు ఇవ్వద్దు, టీడీపీకి మాత్రమే ఇవ్వాలి, అది కూడా టీడీపీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావుకి ఇవ్వాలంటూ కూడా వారు డిమాండ్ చేసి అధిష్టానానికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఆ మేరకు ఒత్తిడి తీసుకురావడం జరిగింది. లేకుంటే తామంతా పార్టీకి రాజీనామా చేస్తామంటూ కూడా మూకుమ్మడిగా అల్టిమేటం జారీ చేయడం జరిగింది. కానీ అవేమీ కూడా శాంతింప చేయకుండా వారితో చర్చలు జరపకుండా ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక లెటర్ ప్యాడ్ పై ఈ రోజు ప్రకటిస్తూ కూడా కందుల దుర్గేష్ ను నిడదవోలు అభ్యర్థిగా ఆదేశాలు జారీ చేయడం పట్ల వారందరూ కూడా తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తుంది. ఇప్పుడే బురుగుపల్లి శేషారావు నివాసానికి కూడా వారందరూ కూడా చేరుకుంటున్నారు. ఒక్కొక్కరుగా కూడా కాసేపట్లో వారందరూ కూడా అక్కడ చేరుకొని తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేటువంటి అవకాశం కూడా ఉంది. వరలక్ష్మి, రైట్, భార్గవ్, థ్యాంక్ యూ. జనసేన నిడదవోలు అసెంబ్లీ అభ్యర్థిగా కందుల దుర్గేష్ పేరును ఖరారు చేశారు. గతంలో రాజమండ్రి రూరల్ అభ్యర్థిగా జనసేన పార్టీ దుర్గేష్ ను అభ్యర్థిగా బరిలోకి దింపాలని జనసేన పార్టీ భావించింది. అయితే తెలుగుదేశం సీనియర్ నాయకుడు గోరింట్ల బుచ్చయ్య చౌదరి పేరు తెరపైకి వచ్చింది. దీంతో కందుల దుర్గేష్ భవిష్యత్తు అగమ్య గోచరిగా మారింది. తెలుగుదేశం పార్టీ తరఫున బురుగుపల్లి శేషారావును తొలుత ప్రతిపాదించారు. పొత్తుల భాగంగా జనసేనకు కేటాయించడంతో ఇప్పుడు కందుల దుర్గేష్ నిడదవోలు కూటమి అభ్యర్థిగా పోటీలో ఉండబోతున్నారు. ఇటువైపు గోరింట్ల బుచ్చయ్య చౌదరికి రాజమండ్రి రూరల్ టికెట్ కన్ఫర్మ్ అయింది. జనసేన నిడదవోలు అసెంబ్లీ అభ్యర్థిగా కందుల దుర్గేష్ పేరును ఖరారు చేశారు. గతంలో రాజమండ్రి రూరల్ అభ్యర్థిగా జనసేన పార్టీ దుర్గేష్ ను అభ్యర్థిగా బరిలోకి దింపాలని జనసేన పార్టీ భావించింది. అయితే తెలుగుదేశం సీనియర్ నాయకుడు గోరింట్ల బుచ్చయ్య చౌదరి పేరు తెరపైకి వచ్చింది. దీంతో కందుల దుర్గేష్ భవిష్యత్తు అగమ్య గోచరిగా మారింది. తెలుగుదేశం పార్టీ తరఫున బురుగుపల్లి శేషారావును తొలుత ప్రతిపాదించారు. పొత్తుల భాగంగా జనసేనకు కేటాయించడంతో ఇప్పుడు కందుల దుర్గేష్ నిడదవోలు కూటమి అభ్యర్థిగా పోటీలో ఉండబోతున్నారు. ఇటువైపు చూసినట్లయితే గోరింట్ల బుచ్చయ్య చౌదరికి రాజమండ్రి రూరల్ టికెట్ కన్ఫర్మ్ అయింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి. నిడదవోలు అధికారికంగా పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో రాజమండ్రి రూరల్ టికెట్ అంశంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరితో పాటుగానే ఆయన వర్గం ప్రస్తుతం ఆనందంలో ఉందని చెప్పాలి. ఎందుకంటే కందుల దుర్గేష్ కు ముందు నుంచి రాజమండ్రి రూరల్ టికెట్ కేటాయిస్తారని చెప్పి జనసేన పార్టీ వర్గాల నుంచి వచ్చాయి. పవన్ కళ్యాణ్ రాజమండ్రి వచ్చిన క్రమంలో కూడా కందుల దుర్గేష్ కే రూరల్ టికెట్ ఇస్తామన్న హామీ ఇచ్చారు. కానీ
తప్పనిసరి పరిస్థితుల్లో నిడదవోలు కేటాయిస్తాం అన్నట్లుగా మళ్ళీ తిరిగి పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా కందుల దుర్గేష్ తో మాట్లాడి ఒప్పించడం జరిగింది. గత 10 రోజుల నుంచి రాజమండ్రి రూరల్ లో కందుల దుర్గేష్ వర్గం అంతా కూడా ఆందోళన చేస్తుంది. ర్యారీలు, కొవ్వొత్తుల నిరసనలు చేస్తూ కందుల దుర్గేష్ కి రాజమండ్రి రూరల్ కేటాయించాలి, ఆయన వర్గం అంతా కూడా ఇక్కడే ఉంది, ఎప్పటి నుంచో ఆయన సీనియర్ నాయకుడిగా ఉన్నారు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేస్తూ ఉన్నారు. ఇలాంటి క్రమంలో మళ్ళీ ఇప్పుడు నిడదవోలు కేటాయిస్తే ఆయన అక్కడ రాణించడం కష్టం, రాజమండ్రి రూరలే అని చెప్పి ఆయన వర్గం అంతా కూడా ఆందోళన చేసినా ఉచ్చయ చౌదరి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిగా ఉన్నారు. గతంలో రాజమండ్రి సిటీలో సిటీ నియోజకవర్గంలో ఆయన పలుసార్లు గెలిచారు. 2014-19 ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నుంచి గెలిచారు. రాజమండ్రి రూరల్ లో ఉచ్చయ చౌదరికి పట్టుంది. పోల్ మేనేజ్మెంట్ ఎలా నిర్వహించాలి, గెలుపు ఎట్లా సాధించాలి అనేది ఉచ్చయ చౌదరికి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ టికెట్ సాధించడంలో బుచ్చయ్య చౌదరి సక్సెస్ అయ్యారని చెప్పాలి. కందుల దుర్గేష్ వర్గం రాజమండ్రి రూరల్ కేటాయించారు తమకే అని చెప్పి ఆయన ప్రకటించినటువంటి సందర్భంలో టికెట్ ఎలా తెచ్చుకోవాలో తెలుసు అని చెప్పి అప్పుడే బుచ్చయ్య చౌదరికి ప్రకటించారు. ఆయన అన్నట్లుగానే ఇప్పుడు నిడదవోలు ఆయన కందుల దుర్గేష్ కి కేటాయించడంతో ప్రస్తుతం బుచ్చయ్య చౌదరి వర్గానికైతే కన్ఫర్మ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఇంకో క్వశ్చన్ మార్క్ ఏంటంటే బీజేపీతో 2 రోజుల క్రితం పొత్తైనటువంటి సందర్భంలో సోమవారం రాజు కూడా నేను రాజమండ్రిలో పోటీకి దిగబోతున్నాను, నేను ఆశిస్తున్నాను చెప్పి ఆయన అధికారికంగా ప్రకటించారు. కానీ ఇప్పుడు రాజమండ్రి సిటీ నియోజకవర్గం ఆదిరెడ్డి శ్రీనివాస్ కు చంద్రబాబు అధికారికంగా మొన్న ఇచ్చినటువంటి లిస్ట్ లో ప్రకటించారు. ఇప్పుడు రాజమండ్రి రూరల్ ఒకటే ఖాళీ ఉంది, కానీ అక్కడ సోమవీరరాజు కూడా మరి ఆయనకు ప్రకటిస్తారా లేదంటే ఇప్పుడు బుచ్చయ్య చౌదరికి ఆ సీనియర్ నాయకుడు కాబట్టి ఆయనకే కేటాయిస్తారని మాత్రం ఇంకా చూడాల్సి ఉంది.